ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ రైల్వే అకాడమీ. చూడండి, మనం నిన్న వచ్చిన మనకు అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీ అనేది ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. ఏఎల్పి వేకెన్సీ అనేది చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే బోర్డు అయితే అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీ అనేది ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. అది చూడండి ఎన్ని వేకెన్సీ అనేది ఇంక్రీజ్ చేయడం చూడండి. యాక్చువల్గా అంతకుముందు ఏమో ఉన్న వేకెన్సీ ఇదన్నమాట, దాని తర్వాత వేకెన్సీ అనేది ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. మన టోటల్గా చూసుకున్నట్లయితే 18,799 అయితే ఇంక్రీజ్ అయిన చేయడం అనేది జరిగిందండి. అది మనం చూసుకున్నది ఇది ఫేకా కాదని అందరికీ ఒక డౌట్ అయితే ఉంది. చూడండి, ఈరోజు అయితే ఒక అఫీషియల్ అప్డేట్ అనేది రైల్వే బోర్డు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈరోజు అఫీషియల్ అప్డేట్ అయితే రిలీజ్ చేయింది. అది చూడండి, ఆర్ఆర్బి ఏఎల్పి 2023 ఈ నెంబర్ ప్రకారంగా అయితే ఇది అనేది ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. చూడండి, డేటు 18/6/2024 అయితే ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. ఆల్ జోనల్ రైల్వేస్, అన్ని రైల్వే జోనల్స్ డిసైడ్ అయ్యి ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. అయితే చూడండి, ఈరోజు మనకు వచ్చిన అఫీషియల్ అప్డేట్ అయితే చూసుకున్నట్లయితే ఈరోజు మనకి అఫీషియల్ అప్డేట్ చూడండి. ఈరోజు మనకి ఇది వచ్చిన అఫీషియల్ అప్డేటు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది సెంట్రలైజ్డ్ నెంబర్ 2024 అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి అనేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు యాజ్ విత్ ది పబ్లిసిటీ సెంట్రల్ ఆఫ్ ది అనేది ఈ డేట్ని పబ్లిష్ చేయడం జరిగింది కదా. అది చూసుకున్నట్లయితే 5,696 అయితే వేకెన్సీ అప్లోడ్ అవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు అసిస్టెంట్ లోకో పైలట్ స్టాండర్డ్ అండ్ హేజ్డ్ 18,799 అయితే ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. చూడండి, ఈ ఆపర్చునిటీ ఎవరు మిస్ చేయకండి. మనం చూసుకున్నట్లయితే నెసరీ నోటీస్ ఇంక్లూడింగ్ ఆర్ఆర్బి వైస్ కమ్యూనిటీ ఆఫ్ ది వైస్ బ్రేక్అప్ ఆఫ్ ది వేకెన్సీ షాల్ బి డిస్ప్లేడ్ వెబ్సైట్స్, అన్ని వెబ్సైట్లో కూడా అనేది ఏంటంటే ఇప్పుడు డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అందరూ కూడా బాగా ప్రిపేర్ అవుతుంటారు అనుకుంటున్నాను, ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. అయితే ఏఎల్పి వేకెన్సీ అది కూడా ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. చాలా వేకెన్సీ అనేది మునుపటి కన్నా చాలా వేకెన్సీ అనేది ఇంక్రీజ్ చేయడం అని జరిగింది. అది చూడండి, మనం ఎలా మనం చూసుకున్నట్లే మన బిలాస్పూర్ అవని ఎస్సీఆర్ అవని ఈఆర్ అవని ఈ విధంగా చాలా చాలా బిలాస్పూర్కి అయితే ఒక 3,000 ప్లస్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎస్సీఆర్కి కూడా ఒక 1,500 అయితే ప్లస్ అనేది ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది, ఓకేనా. అందరూ కూడా బాగా ప్రిపేర్ అయినట్లయితే పక్కా జాబ్ అయ్యాను. అందరూ CB21కి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ మేబీ జూలై అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ ముందు, ఎగ్జామ్కి బిఫోర్ ఒక 15 డేస్ ఆర్ 1 వీక్ ముందే అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మనం వీడియో అనేది చేస్తాము, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.